కథా శీర్షికలోకి స్వాగతం ఈ కథ పేరు పట్టుచీర రచన తురగా మోచర్ల జయశ్యామల గారు యువ మాసపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్దామా చూడగానే ఎవరైనా లైక్ చేయపోతే తప్పకుండా లైక్ చేయండి చాలాసేపటి నుంచి తల్లి తనకు పక్క పక్కనే తిరగడం గమనించకపోలేదు సూర్యం ఆవిడ ఏదో తనతో చెప్పాలనుకోవడం చెప్పలేకపోతూ ఉండడం గుర్తించాడు ఒక పక్క పేపర్ చదువుతూనే తప్పనిసరి ఏదో విషయం చెప్పాల్సి వస్తే తప్ప తల్లి అంతగా తడబడుతూ తెచ్చాడుదని పూర్తిగా తెలుసు సత్యానికి అందుకే పేపర్ పేజీ తిప్పుతూ ఏంటమ్మా అని ప్రశ్నించాడు సూర్యం సూర్యం అలా అడగగానే సుందరమ్మ గారి మొహం సంతోషంతో ఇంతైంది అబ్బే ఏం లేదురా ఇప్పుడే వస్తానుండు అంటూ ఒక్క ఒదుటిన పక్క గదిలోకి వెళ్ళి తిరిగి వచ్చింది చూడబ్బాయ్ కంచిపట్టు చీర భాస్కర్రావు గారి భార్య కంచి రామేశ్వరం అవి వెళ్ళొచ్చింది కదూ కంచిలో ఈ చీర కొనుక్కొచ్చిందట అంటూ చేతిలోని చీరను సూర్యానికి అందించింది ఆవిడ బంతిపూ రంగు చీరకి జానడు వెడల్పున్న ఆకుపచ్చ జరి అంచు పట్టు చీరని మడత విప్పి చూస్తూ బావుందమ్మా ఖరీదెంతేమిటి అని అడిగాడు నిజానికి ఆ చీర రంగు అంచు సూర్యానికి కూడా చాలా బాగా నచ్చింది ఇంకా సుందరమ్మ గారి మాట చెప్పేది ఏముంది నాలుగొందల పైనే అయిందట చాలా బాగుందమ్మా అంటూ చీరని తల్లి చేతుల్లో పెట్టేశాడు సూర్యం ఎంతైనా కంచిపట్టు చీరలు రంగులు అంచులు బాగుంటాయి ఈ చీరలు కట్టుకుంటే మనిషికి ఎంత నిండుతనం ఇచ్చేయినా అబ్బాయి ఇచ్చేయమ్మా అన్నాడు సూర్యం తల్లివైపు చూడకుండానే సూర్యం అలా అనగానే సుందరమ్మ గారిలో అంతవరకు పొంగుతున్న ఉత్సాహం మీద చన్నీళ్లు చిలకరిచ్చినట్టుగా అయింది ఆమె ఆశించిన మాట సూర్య నుంచి రాకపోవడంతో నిరాశ పడిపోయినట్టు ఆమె మొహమే చెప్తోంది ఆ చీర పండక్కి భాస్కర్రావు గారి భార్య కిచ్చి రావడానికి వెళ్లారావిడ తల్లి అలా వెళ్ళగానే వికలమైన మనసుతో సూర్యానికి ఇంకా పేపర్ చదవబుద్ధి కాలేదు పేపర్ మడిచి పక్కడ పడేశాడు గుండెల్లో ఏమిటో బాధగా అనిపించింది తల్లిని తలుచుకోగానే రివ్వున కన్నీళ్లు కూడా దూసుకురాబోయినాయి కానీ ఎలాగో ఆపుకున్నాడు సూర్యం తల్లి ఆ చీర తెచ్చి తనకు చూపించడంలో గల ఆంతర్యం గ్రహించకపోలేదు అతను సుందరమ్మ కోరిక ఏనాటిదా చిరకాలంగా ఆమెలో దాగున్న కోరిక వయసుతో పాటు మనసులో పెరిగిన కోరిక ఆమె జీవితంలో చిన్నప్పుడు కన్న తండ్రిని కానీ తర్వాత కట్టుకున్న భర్తను కానీ కన్న పిల్లలను కానీ ఆమె కోరింది అదొకటే కోరిక అదే కంచి పట్టు చీర కొనిపెట్టమని కానీ ఇంతవరకు ఆవిడ కోరిక తీరనే లేదు ఆనాడు ఆవిడ తండ్రి ఒక పల్లెటూరులో కరణం బంధు బలగం కావాల్సినంత వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఏ రోజు ఇల్లు సత్రంలాగా పెళ్లివారి ఇల్లులా ఉండేది సుందరమ్మకి పట్టు చీర కట్టుకునే వయసు రాకుండానే పెళ్లి చేసేసాడు ఆమె తండ్రి కూతురు చీరలు కట్టుకొచ్చేటప్పటికి ఏవో సాదా చీరలు కొనిపెట్టడం తప్ప పట్టు చీరలు కొనే తాహత ఆయనకు లేకపోయింది తర్వాత అత్తగారింట్లోనూ అంతే ఇక్కడ పుట్టింట్లో మాదిరే తను ఆడపడుచులే కాక అత్తారింటి అత్తారింటివైపు వాడు వైపు వాళ్ళు ఆయన చెల్లెళ్ళు మేనత్తలు మేనత్తల కూతుళ్ళు వాళ్ళ రాకపోకలు మర్యాదలు పెట్టిపోతలు వీటన్నిటి మధ్య సుందరమ్మకు పట్టుచీర మాట కల్లో కూడా అనుకోవడానికి ఉండేదే కాదు మర్యాదలో కొన్నంత ఆస్తి హార్థిక కర్పూరంలాగా కరిగిపోగా మాధవరావుకి మాస్టర్ గిరి మాత్రం మిగిలింది జీవనాధారానికి మాధవరావు తండ్రి కొడుక్కి ఎలాగో తను చనిపోయే నాటికి రెండు ఎకరాల పొలం మాత్రం పిత్రార్జితంగా మిగిల్చాడు కాపురానికి వచ్చిన వెంటనే ఒక్కొక్కరుగా వరుసగా ఐదుగురు పిల్లలు బయలుదేరారు సుందరమ్మకు వాళ్ళని పెద్ద చెయ్యాలనే తాపత్రయంలో పడ్డ సుందరమ్మ మనసులో కోరిక చెదురుమదురుగా కదులుతూనే ఉండేది ఏమండి మిమ్మల్ని నేను ఏమీ కోరలేదు ఇంక ముందు కూడా కోరాను ఒక మంచి పట్టు చీర కొనిపెట్టండి అంటూ భర్తను ఎన్నోసార్లు అడిగింది సంసారం ఏదేడానికే ఎప్పటికప్పుడు తల అయిపోతున్న మాధవరావు అలాగే ఈసారి తప్పకుండా తల తాకట్టు పెట్టైనా సరే కొనిపెడతాను అనేవాడు అలా అన్నాక కూడా ఎన్నో సంవత్సరాలు అవలేలగా గడిచిపోయాయి తల తాకట్టు పెట్టడం ఎలాగో భార్యకు చీర కొనడం ఎలాగో తెలియలేదు నోరు తెరిచి భార్య కోరిన ఒక్కగానొక్క కోరిక తీర్చలేకపోతున్నందుకు మనసులోనే బాధపడేవారు ఆయన సుందరమ్మగారు పట్టు చీర కొనుక్కోలేదని కాలం ఆగిపోలేదు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు చదువుకుంటున్నారు అందరిలోకి పెద్దవాడు సత్యం తెలివైన వాడు క్లాసులో అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులు వాడికే అందుకే వాడిని ఎలాగైనా పెద్ద చదువులు చదివించాలి అని అనుకున్నారు ఉన్న ఊళ్ళో కాలేజీ లేకపోయినా పొరుగురికి పంపించి పెద్ద చదువులే చదివించారు తన నోరు తెరిచి అడగకపోయినా కొడుక్కి ఉద్యోగం వస్తే మొదటి జీతంలోనే తనకు పట్టుచీర కొనిపెడతాడు అని అనుకుంది సుందరమ్మ ఆవిడ అనుకున్నట్టు కోరుకున్నట్టు సత్యంకి మంచి ఉద్యోగమే వచ్చింది కానీ తల్లి అనుకున్నట్టు పట్టుచీర కాదు కదా ఒక నేత చీర కూడా కొనిపెట్టలేదు ఆవిడకు వచ్చిన జీతంలో ఘనంగా ఎలా బ్రతకాలి అన్న ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు సత్యానికి చీర కొనిపెట్టమని నోరు తెరిచి కొడుకుని అడగడం ఆవిడకు అభిమానం అనిపించింది అలాగే అడగలేదు కూడా ఇప్పుడు సత్యం తన ఆఫీసులో పనిచేస్తున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా సుఖంగా రోజులు దొరలిస్తున్నాడు బొంబాయిలో గుర్తు వచ్చినప్పుడు తన క్షేమం వాళ్ళకి తెలిపి తల్లిదండ్రుల క్షేమం కనుక్కుంటూ ఉంటాడు ఉత్తరం రాసి తండ్రి భర్తల హయాంలో తన కోరిక తీరకపోయినా కన్న కొడుకు తప్పక తీరుస్తాడని ఆశపడిన సుందరమ్మ ఆశ నిరాశైంది అయినా ఆవిడ కోరికను చంపుకోలేకపోయింది సత్యం తర్వాత శుభ దాని పెళ్లికైనా కొనుక్కోవాలని గట్టిగా నిర్ణయించుకుంది ఆవిడ శుభ పెళ్లి కుదిరింది మూడు వేల కట్నంతో ఉన్న రెండెకరాల్లో ఒక ఎకరం పొలం అమ్మి శుభ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు మాధవరావు గారు అమ్మా ఖర్చులో ఖర్చు నువ్వొక పట్టుచీర నీకు నచ్చింది తీసుకో అన్నారు పిల్లలందరూ ఆ ఇప్పుడు నాకు పట్టు చీర తొందర ఏముందిరా ఈసారి ఎప్పుడైనా కొనుక్కుంటానులే దాని పెళ్లి నిర్విఘ్నంగా సాగి లక్షణంగా అత్తారింటికి వెళ్తే నాకు అంతకంటే కావాల్సిందేముంది అంది సుందరమ్మ అదేంటమ్మా నుంచో అనుకుంటున్నావు నాలుగు డబ్బులు చేతిలో ఉండగానే కొనుక్కో అంది శుభ పిచ్చిమహమ్మ నీకేం తెలుసు ఆడపిల్ల పెళ్ళంటే మాటల నేను పట్టు చీర కట్టు కూర్చున్నానంటే ఏమొస్తుంది నీకెలాగో చీరలు కొనాలి కదా ఆ డబ్బుతో నాకు పట్టుచీర వస్తుంది అవసరానికి పరుగులు పెడితే ఎక్కడి నుంచి వస్తుంది నాలుగు రూపాయలు చేతిలో మిగిల్చుకోవడమే మంచిది నీ తర్వాత సత్యం ఉందిగా దాని పెళ్లిలో కొనుక్కుంటానులే అంటూ దాటవేసింది గుంటూరు జరి అంచు నేత చీరలో శుభ వివాహం అయింది అనిపించింది సుందరమ్మ శుభ తల్లిని ఎప్పుడైనా తన ఇంటికి తీసుకెళ్ళి ఓ పట్టు చీర పెట్టాలని ఉంది కానీ అది ఆమె తాహతకు మించిన పని శుభ అత్తగారు మధ్యతరగతి కుటుంబీకులే తర్వాత రెండేళ్లకే సత్యం వివాహం కుదిరింది ఈ సంబంధం వేల తాహతికి మించిందనే చెప్పొచ్చు అదృష్టం కలిసి వచ్చింది సత్యం నచ్చిందని వాళ్ళు ఒప్పుకున్నారు ఆరు వేల కట్నం కలిగిన కుటుంబంలో పడితే అమ్మాయి సుపడుతుందని ఆ సంబంధం ఖాయం చేశారు మాధవరావు గారు ఉన్న ఎకరం పొలం అమ్మేయడమే కాకుండా అప్పు కూడా చేయాల్సి వచ్చింది వియ్యాల వారు కలిగిన వాళ్ళు అమ్మాయికి పెట్టే సార చీర బియ్యాల వారికి పెట్టుపోతలన్నీ ఘనంగా ఉండాలి అలాగూ సత్యపల్లికి పదివేల వరకు ఖర్చు అవుతుంది ఓ నాలుగు వందలు పెడితే నీకు పట్టుచీర వస్తుంది కొనుక్కో అన్నాడు భార్యతో మాధవరావు సుందరమ్మ నవ్వింది భర్త మాటలకు మీరు తెలివిండే మాట్లాడుతున్నారా సత్యపల్లి ఏ విధంగా అల్లజడులు లేకుండా దాని అత్తవారు ఏ విధంగా అసంతృప్తి చెందకుండా ఉంటే నేను పట్టు చీర కట్టుకున్నంత తృప్తి ఆ చీర డబ్బు ఉంటే సత్యం ఆడబడుచు లాంఛనాలపైన కలిసి వస్తుంది అంది సత్య అత్తారింటికి వెళ్ళిపోయాక పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఆమెకి వారి లేమితనం చూస్తే చిరాకు ఎప్పుడైనా వస్తుంది వారు కలిగిన దాంట్లో పెట్టిన సారే చీర ఆమెకు నచ్చవు తమ అంతస్తుకి తగినవి కానివని గునుస్తుంది వారిద్దరి వివాహాలయ్యి అత్తారింటికి నాటికి మాధవరావు గారు రిటైర్ అయ్యారు ఉన్న పొలం కరిగిపోవడమే కాకుండా అప్పు మిగిలింది దాంతో సూర్యం చదువు ముందుకు సాగలేదు ఇంటర్లో చదువు ఆపేసి ఉద్యోగంలో పడ్డాడు సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి అన్ని టెస్టుల్లోనూ పాస్ అయి ఎలాగైతేనే ఏఎస్ఎం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం సంపాదించాడు ఇప్పుడు అతని జీతం ప్లానల్ బోర్డుకి రైలు పట్టాలకి అంకితమైపోయింది సూర్యం ఉద్యోగానికి రాగానే తల్లికి పట్టుచీర కొనాలని చూశాడు కానీ సుందరమ్మే అంగీకరించలేదు తల్లి తండ్రిలే కాక మరో పెళ్లి కావలసిన చెల్లెలు నిత్యను పోషించాల్సిన బాధ్యత అతని మీద పడింది నిత్యం మండిపోతూ ఆకాశాన్ని అంటుతున్న ధరలలో ఆ జీతం రాళ్ల మీద ఆధారపడిన వాళ్ళకి పట్టు చీరలు కొనడం ఎలా జరుగుతుంది మరెప్పుడైనా కొందుగా నిలే అంది సుందరమ్మ ఆ తర్వాత తర్వాత అలాగే జరిగిపోయింది సూర్యానికి వివాహమైంది ఇప్పుడు అతనికి ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు నిత్యకు సంబంధాలు చూస్తున్నాడు చివరికి ఎలాగైతేనే నిత్యకి ఒక సంబంధం ఖాయం చేశాడు సూర్యం నిత్య పెళ్లికి అన్నగారైనా ధన సహాయం చేస్తాడేమోనని రాశాడు సూర్యం కానీ అతనుంచి ఎటువంటి సమాధానం రాలేదు పూర్తిగా ఆశ వదిలేసుకున్నాడు సూర్యం తానే ప్రావిడెంట్ ఫండ్లోంచి లోన్ తీసుకుని నిత్య పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాడు సూర్యం ఆ రోజు వస్తూనే అమ్మ అంటూ సంతోషంగా పెద్దగా పిలిచాడు సూర్యం ఏమిటి నాయన అంటూ వచ్చిన తల్లి చేతిలో ఒక ప్యాకెట్ పెట్టి ఏంటో చూడమ్మా అన్నాడు సూర్యం సుందరమ్మ ఆత్రంగా వెప్పి చూసింది ఆ మొహం ఆనందంతో విచ్చుకుంది కళ్ళల్లో మెరుపు కొట్టొచ్చినట్టుగా కనిపించింది పట్టు చీర బంతి పువ్వు రంగు చీరకి ఆకుపచ్చ రంగు జరి అంచు ఆవిడకి సంతోషంతో నోట మాట రాలేదు ఆనందంతో కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉంటే కొడుకువంక ఆప్యాయంగా చూసింది ఆవిడ తల్లి సంతోషం చూస్తుంటే సూర్యానికి మనసు ఆర్ద్రమైపోయింది పనిలో పని నిచ్చకు చీర కొంటూ నీకు కూడా కొనేశానమ్మా ఎప్పుడు ఇలాగే అవుతోంది సూర్యానికి కూడా సంతోషంతో మాటలు రావడం లేదు సూర్యం నాకు పట్టు చీర కొన్నాడు అంటూ ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకు కూడా చూపించి వచ్చింది సుందరమ్మ ఆ పట్టు చీర చూసిన సూర్యం పెద్ద కూతురు రమ్మ నాయనమ్మ నీ చీర బాగుంది నాకు కూడా పట్టు పట్టుపరికనే కావాలి అంటూ అడిగింది అలాగే ఈసారి నీకు పట్టుపరికిణి కొంటానమ్మా అంటూ మెల్లగా బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు సూర్యం నాకు ఇప్పుడే కావాలి అంటూ రాగం మొదలుపెట్టింది అందరూ తలో రకంగా చెప్పి చూశారు అయినా వినలేదు రమ అంతకంతకు మంకు పట్టుగా మొదలైంది దానిని చూసి చిన్నపిల్ల సుధా కూడా పట్టు పట్టుపరికిణీ కావాలంటూ ఏడుపు మొదలుపెట్టింది ఇప్పుడున్న ఈ ఖర్చుల్లో ఈ చిన్నపిల్లలు పట్టుపరికిణీలు కుట్టించలేడు సూర్యం ఆ సంగతి సుందరమ్మ గారికి తెలుసు కానీ ఆ చిన్నపిల్లలు ఏడుపు చూస్తుంటే ఆవిడకి ఎలాగో అనిపించింది ఏదో ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చింది ఆవిడ ఆ రోజే టైలర్ దగ్గరికి వెళ్ళి సూర్యం తనకు కొన్న పట్టు చీరని రమ్మకి సుధకి శుభ పెద్ద పిల్ల రేణుకి పట్టు పరిగణల కింద కుట్టిచ్చేసింది అది చూసి అదేంటమ్మా అలా ఎందుకు చేశావు సూర్యం ఎంతో బాధగా అన్నాడు పోనీలే నాయన చిన్న పిల్లలు ముచ్చట పడుతున్నారు దాన్ని నేను సర్దుకోకపోతే ఎలాగా నవ్వుతూ తోసిపుచ్చారు ఆవిడ ఇన్నేళ్లు గడిచిన గారి కోరిక తీరనే లేదు ఆ కోరికను ఆవిడ మర్చిపోనూ లేదు సూర్యం మనసు బాధతో విలవెల్లాడింది తల్లి ఆ పట్టు చీర తెచ్చి చూపించడంలోని అంతరార్థం అతనికి అవగతమైంది ఆవిడ రెండు మూడు సార్లు ప్రత్యక్షంగా ఎన్నోసార్లు పరోక్షంగా పట్టుచీర కావాలని సూచించింది కన్న తల్లి ఆ కోరిక ఒక్కటి తీర్చలేని అతని అసమర్థత మీద అతనికి కోపం వచ్చింది తండ్రి వృద్ధాప్యంలో అడుగుపెట్టాడు ఏ రోజు ఆయన ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఎప్పుడూ ఎన్నో బాధ్యతలు బరువులు మనసుకి క్షణం విశ్రాంతి లేకుండా చేస్తాయి ఈసారి ఓటీ అయినా చేసి సరే అమ్మకు పట్టుచీర కొనాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సూర్యం ఇదిగో మిమ్మల్నే ఏం చేస్తున్నారు వీడిని నవతలకు తీసుకెళ్ళండి కాసేపు వెధవలు ముద్ద కూడా మింగనివ్వరు అంటూ అరిచింది శాంత వంటిట్లోంచి భార్య అరుపులకి ఉలిక్కిపడి కుర్చీలోంచి లేచి వంటింటి వైపు వెళ్ళాడు శాంత భోంచేస్తోంది పక్కనే పడి దొర్లి ఏడుస్తున్నాడు చంటాడు ఓరూరి ఎందుకురా అలా ఏడుస్తున్నావు అంటూ వాడిని భుజాన వేసుకుని ముందుగదిలోకి వచ్చాడు అప్పుడే దొడ్డి గుమ్మంలోంచి లోపలికి వస్తున్న తల్లి కనిపించింది ఆవిడ ముఖం ఎందుకో వాడినట్లుంది తల్లి మొహంలోకి సూటిగా చూడలేకపోయాడు ఏదో తప్పు చేసిన వాళ్లాగా అమ్మకు తప్పకుండా చీర కొనాలి మనసులో మరోసారి గట్టిగా నిశ్చయించుకున్నాడు ఎందుకురా వాడలా ఏడుస్తున్నాడు ఇలా ఇవ్వు లోపలికి వచ్చిన సుందరమ్మ సూర్యం చేతిలోని మనవణ్ణి అందుకొని చంకనేసుకుంటూ ఎందుకురా పిచ్చి సన్నాసి అంతలా ఏడుస్తున్నావు చూడు కళ్ళు ఎలా ఎర్రబడిపోయాయో నీకు రైలు చూపించనా మనవడి ముక్కు కళ్ళు చీర చెంగుతో తుడుస్తూ వాడిని బుజ్జగించే ప్రయత్నంలో వీధిలోకి తీసుకెళ్ళింది సుందరమ్మ నెల రోజులు నిశ్శబ్దంగా దొరికిపోయాయి ఒకరోజు ఉదయం తొమ్మిది గంటలకి రాయచూరు రేణుగుంట ప్యాసింజర్ స్టేషన్ వదిలి వెళ్ళిపోయిన ఐదు నిమిషాలకి ఇంటికొచ్చాడు సూర్యం డ్యూటీ నుంచి అతనితో మరిద్దరు వచ్చారు నాన్న మన ఇంటికి ఎవరొచ్చారో చూడండి సూర్యం కంఠంలో ఉత్సాహం ధ్వనించింది అప్పుడే స్నానం ముగించి వచ్చిన మాధవరావు గారు సూర్యం మాటలు విని ఆ ఎవరో అని చూశారు కానీ ఎవరో గుర్తుకు రావడం లేదు ఎవర్రా అంటూ సూర్యన్నే అడిగారు గుర్తుపట్టలేదా నాన్న చిట్టిబాబు చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాడు ప్రైవేటు కూడా వచ్చేవాడు గుర్తు చేశాడు సూర్యం ఒక్క క్షణం గుర్తు చేసుకుంటున్నట్టుగా చూశారు ఆయన ఎంతలో సుందరం వచ్చింది వంటిట్లో నుండి అమ్మా చిట్టిబాబు భార్య వచ్చారు తల్లితో చెప్పాడు సూర్యం సుందరమ్మ తొందరగానే గుర్తుపట్టారు నువ్వటోయ్ చిట్టిబాబు చాలా మారిపోయావు సుమా ఆ అమ్మాయి నీ భార్య రామ్మ లోపలికి అని ఏమిటలా చూస్తున్నారు ఇంకా గుర్తుకు రాలేదా చిట్టిబాబు అండి అవతారంగా అబ్బాయి మీ దగ్గర ప్రైవేటుకు కూడా వచ్చేవాడు అంటూ మాధవరావు గారికి వివరించి చెప్పారు ఓహో అవతారం గారు అబ్బాయ్యా ఇటెక్కడి వస్తున్నావయ్యా ఎన్నాళ్ళు అయింది చూసి గుర్తుపట్టలేకపోయాని ఏమనుకోకే అన్నారు ఆయన పర్వాలేదు మాస్టారు పెద్దవారు అయిపోయారు మంత్రాలయ రాఘవేంద్రస్వామిని చూసి వెళ్దామని వచ్చాం సూర్యం ఈ స్టేషన్లో పనిచేస్తున్నాడని తెలిసింది మిమ్మల్ని చూడాలనిపించి దిగేశాను అన్నాడు చిట్టిబాబు మంచి పనే చేశావోయ్ అభిమానంతో చూడాలని వచ్చావు చాలా సంతోషం నాయన మాధవరావు గారు ఆనందంగా అన్నారు నా భార్య దీపిక అంటూ పరిచయం చేశాడు అందరికీ దీపిక అచ్చం దీపావళికలాగా లాగా అందంగా పొందికగా ఉంది పెళ్ళయి ఎనిమిది సంవత్సరాలైనా పిల్లలు కలగలేదుట మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారట ఎవరో అందుకని వచ్చారట చిట్టుబాబు ఇప్పుడు మద్రాసులో ఒక ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేస్తున్నాడట దీపిక అందరిలోనూ కలిసిపోయి మాట్లాడింది స్నానాలు అవి ముగించి భోజనాలకు కూర్చున్నారు భోజనాలు చేస్తున్నంతసేపు గారు చాలా పెద్దవాడివి బుద్ధిమంతుడివి అయిపోయావు అమ్మాయి చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడని ప్రైవేటుకు వచ్చేవాడా కాలు చోట నిల్చేదే కాదు మాస్టర్ ఒక్క క్షణం అటో ఇటో వెళ్తే చాలు ఏ జామ చెట్లో ఉసిరి చెట్లో ఎక్కి కూర్చునేవాడు ఒకసారైనా జామ చెట్టు ఎక్కి కాలు జారి కింద పడ్డాడు పాపం కాలుకి బాగానే దెబ్బ తగిలింది అయినా సరే ఎవరితోనూ చెప్పొద్దమ్మా అంటూ నన్ను బ్రతిమలాడుకున్నాడు ఆవిడ చెప్తూ ఉంటే సూర్యం చిట్టిబాబు గట్టిగా హాయిగా నవ్వుకున్నారు భర్త చిన్నప్పటి ఘనకార్యాలు వింటూ దీపిక ముసిముసిగా నవ్వుకుంది ఏ అల్లర్లు చేసినా దెబ్బలు తగిలినా ఆ రోజులే బాగున్నాయమ్మా అన్నాడు చిట్టిబాబు సుందరమ్మ ఆ విషయం ఏ విషయం మాట్లాడుతూనే ఉన్నా ఆవిడ దృష్టి అంతా దీపిక కట్టుకున్న పట్టు చీర మీదనే ఉండడం సూర్యం గుర్తించకపోలేదు ఎందుకు అతని గుండెల్లో కలుక్కుమంది శాంత అత్తగారి మీద కోపగించుకుంది అమ్మాయి ఈ చీర కంచి పట్టు చీర కదూ ఎవరూ లేకుండా చూసి దీపికని అడిగింది సుందరమ్మ అవునండి మా అమ్మ వాళ్ళు పెళ్లిలో పెట్టిన చీరది చెప్పింది దీపిక చీర చాలా బాగుందమ్మాయి అన్నారు ఆవిడ ఆ సాయంత్రం నాలుగు గంటలకే మద్రాసు బెయిల్ బండికి వెళ్ళిపోయారు దీపిక చిట్టిబాబు ఆ రాత్రి సూర్యం డ్యూటీకి వెళ్ళబోతుంటే శాంత వచ్చి మీ అమ్మగారికి బొత్తిగా మతిపోయిందనుకుంటా ఆ అమ్మాయి వచ్చినప్పటి నుండి ఆమె చీరను ఒకటే యాగాదిగా చూడటం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది ఎంత పట్టు చీర ఉంటే మాత్రం అంతగా బయటపడిపోవాలా అంది పోనీ ఏదో పెద్దది అదే నేను అనేది ఆ పట్టు చీర మీద అంత కాంక్ష దేనికంటాను ఇంట్లో పరిస్థితులను చూస్తూ పట్టుచీర కొనిపెట్టరా నాయనా అని అడిగితే ఎలా కొనిస్తారని నిత్య పెళ్లికి చేసిన అప్పు తీరనే లేదు ఆ మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారా వాళ్ల చదువు సంజలు చూడాలా సరేలే ఆ పాఠం అంతా చదవకు నాకు తెలియని విషయాలా అవి ఆవిడ అడిగినంత మాత్రాన కొన్నామా పెట్టామా ఏనాటి నుంచో అడుగుతోంది కొనగలిగామా సూర్యం కంఠంలో బాధ ధ్వనించింది ఉంటే ఒక్కటి కాకపోతే పని కొనుక్కోవచ్చు ఎవరొద్దన్నారు కాస్త ఆవిడ కూడా పరిస్థితిని ఆలోచించాలి కదా శాంతమ్మ మాట పూర్తి కాకుండానే గది బయటకు దూసిపోయాడు సూర్యం అసలు ఈ మనిషిని మెతక చేసి ఆడిస్తున్నారు అన్నగారిలాగా నన్ను ముట్టుకోకు అన్నట్టుంటే తెలిసేది వాళ్ళకి అంటూ కుతకుతలాడిపోయింది శాంత అబ్బాయి అమ్మగారిది పునిస్త్రీ చావు పసుపు కుంకం పూలు కొత్త చీర గాజులు అన్నీ తెప్పించండి అన్నాడు పురోహితుడు ఏడ్చి ఏడ్చి ఎర్రపడిపోయిన కళ్ళతో అల్లంత దూరంలో కూర్చున్న భార్య వంక చూశాడు సూర్యం శాంత మొహానికి చెంగ అడ్డం పెట్టుకొని ఏడుస్తోంది ఆ పక్కనే నిత్య శుభ సత్య దుఃఖిస్తున్నారు మాధవరావు గారు ఓ గోడ కంటుకుపోయి కూర్చున్నారు పుట్టెడు దుఃఖంతో ఆ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు సుందరమ్మగారు అంత అకస్మాత్తుగా ఆవిడ మృత్యువాత పడతారని ఎవ్వరూ అనుకోలేదు తల్లి మరణ వార్త వింటూనే దగ్గరలో ఉన్న సుభా సత్య భర్తలతో సహా వచ్చారు సత్యకి టెలిగ్రామ్ ఇచ్చాడు కానీ అతను బొంబాయి నుంచి రావడానికి టైం పడుతుంది తల్లిని చివరి చూపుకైనా నోచుకొని దురదృష్టవంతుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతోంది ఇంట్లో ఎవరూ పచ్చి మంచినీళ్లు ముట్టలేదు పిల్లలిద్దరూ ఆకలి అని గోల పెట్టసాగారు సుందరమ్మ గారు అంతిమ యాత్రకి సన్నాహాలు జరుగుతున్నాయి సూర్యము పైగుడ్డతో కన్నేళ్లు తుడుచుకుంటూ శాంత కొత్త చీర కోసం ఎవరినైనా పంపావా అని అడిగాడు భార్య దగ్గరగా వెళ్ళి మీ బావ వెళ్ళారు శుభ చెప్పింది ఏడుస్తూనే ఇంతలో బయట నుంచి పోస్ట్ అంటూ కేక వినపడి సూర్యమే వెళ్ళాడు వీధిలోకి రిజిస్టర్ పార్సిల్ వచ్చిందండి మీకు అన్నాడు పోస్ట్ మ్యాన్ అతని దగ్గరే పెన్ను తీసుకొని సంతకం చేసి పార్సిల్ తీసుకున్నాడు దాని మీద ఫ్రమ్ అడ్రస్ చిట్టిబాబుది ఆ పార్సిల్ ఏమిటో ఎందుకు పంపాడో అర్థం కాలేదు సూర్యానికి మనసంతా దుఃఖ భారమైపోయిన ఆ సమయంలో విప్పి చూడాలి అని అనిపించలేదు కానీ మనసు పీకేసింది ఎప్పుడు ఉత్తరమైన రాయని చిట్టిబాబు రిజిస్టర్ పార్సిల్లో ఏం పంపాడు వీధిలో నిలబడే పార్సిల్ ఓడదీశాడు విప్పుతూనే కళ్ళు చెదిరిపోయాయి నిర్ఘాంతపోయాడు పంచలచాపు బంతిపూవు రంగు పట్టు చీర జాన్యడు వెడల్పున్న ఆకుపచ్చ జరియే అంచుగల కంచిపట్టు చీర అందులోనే ఉత్తరం కూడా ఉంది డియర్ సూర్యం ఇక్కడ మేము కులాస మీరందరూ క్షేమమనే తలుస్తాను మాస్టర్ ఆరోగ్యం బాగానే ఉన్నదా రెండు నెలల క్రితం నేను వచ్చినప్పుడు చాలా బలహీనంగా కనిపించారు అమ్మగారికి నాన్నగారికి నమస్కారములని చెప్పు మీ పిల్లలు ఏమంటున్నారు సూర్యం నువ్వు మరోలా అనుకోకు మాస్టర్ దగ్గర నేను నాలుగైదు సంవత్సరాలు చదువుకున్నాను కానీ ఆయన ఏనాడు నా దగ్గర పైసా కూడా జీతం తీసుకోలేదు ఆయనకు గురుదక్షిణగా పంచలచాపు అమ్మగారికి కంచిపట్టు చీర పంపుతున్నాను వారికి అందజేయి అమ్మగారికి కంచిపట్టు చీర కొనుక్కోవాలని చాలా రోజులుగా ఉందని నాకు తెలుసు ఎలాగంటావా నేను ఆయన దగ్గర ప్రైవేట్కి వచ్చే రోజుల్లో అమ్మగారు కంచిపట్టు చీర కోసం మాస్టార్తో ఒకటి రెండు సార్లు ఘర్షణ పడడం విన్నాను పోతే రెండు నెలల క్రితం నేను దీపిక అక్కడికి వచ్చినప్పుడు తెలిసింది ఆవిడకు ఆ కోరిక ఇంతవరకు తీరలేదని ఆవిడ దీపిక చీరని చాలా మెచ్చుకున్నారట సూర్యం ఇది మిమ్మల్ని కించపరచాలని చేయడం లేదు నిజానికి మనలాంటి వాళ్ళు కొనగలిగే అందుబాటులో ఉన్నాయా పట్టు చీరలు ఏమైనా అమ్మగారికి చీర కొనివ్వాలని నేను అక్కడికి వచ్చినప్పుడే నిశ్చయించుకున్నాను అయితే డబ్బు సర్దుబాటై కొనేసరికి ఇన్నాళ్ళైంది అమ్మగారికి నువ్వెంతో నేను కూడా అంతే అలాగే ఆవిడ నాకెలాగో నీకు అంతే అందుకే ఈ చీర పంపుతున్నాను మరోలా భావించమనుకుంటున్నాను అమ్మగారికి రంగు చీరలు అంటే ఇష్టమని దీపిక ఈ చీర సెలెక్ట్ చేసింది అమ్మగారికి నచ్చుతుందేనే అనుకుంటున్నాను మరింక ఉంటాను సూర్యం ఎట్లు చిట్టిబాబు సూర్య కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలిపోతున్నాయి చేతిలో ఉత్తరం మీద పట్టు చీర మీద పిచ్చివాడిలాగా ఆ పట్టు చీరను ఉత్తరంలోకి చూస్తూ ఉండిపోయాడు సూర్యం ఈ చీర చూడబోయ్ తెచ్చాను శుభ భర్త బజార్ నుంచి తెచ్చిన చీర మడత వెప్పి చూపించాడు కన్నీటి తెరలోంచి చూశాడు సూర్యం ఆకుపచ్చ అయిన సరయూరు నేత చీర సూర్యం తన చేతిలోని పట్టుచీర వంక ఆ నేత చీర వంక మార్చి మార్చి చూశాడు చివరికి తల్లి కోరుకున్న చీరని ఆమె చావునాడైనా కొనలేకపోయాడు తను గుండెలు బ్రద్దలైపోయేలాగా వస్తోంది దుఃఖం సూర్యానికి సుందరమ్మ గారు మరి అరగంటలో తాను కోరుకున్న బంతి పువ్వు రంగు పట్టు చీరతో ముస్తాబై జీవితంలో చివరి గమ్యం చేరుకునేందుకు సిద్ధమైనారు ఆవిడ మొహంలో తన చిరకాల వాంచ తీరిందన్న తృప్తి మెరుస్తున్నట్టుగా అనిపించింది సూర్యానికి కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అవి నేను రచయిత్రి గారికి వాట్సప్ చేస్తాను మరి తప్పకుండా కామెంట్లు పెడతారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్